టీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం బాధాకరమని ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్య మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. టాక్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. శుక్రవారం తెల్లవారుజామున పఠాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ పిఏలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది. లాస్య నందిత ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చాలా మంచి యువ శాసనసభ్యురాలని కోల్పోవడం తీవ్ర నష్టమని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆమె కుటుంబానికి బలం చేకూర్చాలని తన హృదయపూర్వక ప్రార్థనలని కేటీఆర్ పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి బీఆర్ఎస్ నేత సాయన్న మరణించారు. ఆయన మృతి చెందిన ఏడాదికే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలోకి నెట్టేసింది. ఆమె వ్యక్తిగత జీవితంలో రాజకీయాల్లో తండ్రే తన తొలి గురువు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసిన లాస్య నందిత తండ్రి కోసం రాజకీయాల వైపు అడుగుపెట్టారు. 2017లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు నుంచి పోటీ చేసిన లాస్య నందిత అతి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందారు.